మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం శ్రీరామ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో బిజీగా గడిపారు. ఉదయం నుండి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. వైద్యం కోసం వచ్చిన వారికి మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యాధికారులతో మాట్లాడటమే కాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు. అలాగే ఇటీవల కోర్టులో పీపీలుగా పదవులు పొందిన న్యాయవాదులు మర్యాదపూర్వకంగా ఆళ్లనాన్ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే 16వ డివిజన్ కార్పొరేట్ జిజ్జువర్పు విజయ నిర్మల విజ్ఞప్తి మేరకు మంచినీటి పైప్లైన్ల మరమ్మతుల కోసం సుమారు 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఆర్డర్ కాపీని అందజేశారు. అలాగే విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా లక్కోజు గోపికి మరోసారి అవకాశం కల్పించడంతో బీసీ సంఘ నాయకులు ప్రముఖులు నానికి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోటదిబ్బ దర్గా నిర్వాహకులు అభ్యర్థన మేరకు రోడ్డు వేసిన సందర్భంగా ఆయనకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.